కృమినాయకం భక్త ఆవాసం ధరణించు మాజుష్కామార్త సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం గజవక్రచతుర్థకం లంబోదరం పంచమంజాశిష్టం విక్రమేవజ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం ఉపదాష్టం నవమం పాదచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజం చెప్పడే నరః నజవిజ్ఞభయం దస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యాద్రవదే విద్యాధనాద్రవదే ధనం పుత్రాద్రవదే పుత్రాన్ మోక్షాద్రవదే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్వాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ నవదేనాశ్చం చ అపేత్ తస్య విద్యా భేత్ సర్వ గణేశ సుప్రసారిత వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం పూర్వే దేవ సర్వకార్యేషు సర్వదా వాగేశాధ్యాయ సర్వార్థాణ ఉపక్రమే నిర్ణత్వానం గజానం భూత గణాన్షేదం కవిత్త శంభో మనసార భక్షితం ఉమాసుతం జోకవిదూర కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నకులాజ మహారాజ కీ జై భోలో గణేష్ మహారాజ కీ జై భోలో విఘ్నరాజుని కీ జై భోలో విఘ్నపతి కీ జై భోలో ఆంజనేయ స్వామి కీ జై భగవాన్ సర్వార్థకం సర్వం శ్రీ గణేష దేవత పరిపూర్ణ కటాక్షం సాధించడం యథాశక్తి బ్రాహ్మణ సాయన భగవద్ అనుగ్రహం సాధించడం ఇష్ట కామ్యాధ మనోభాగ్యాలు ధన ధాన్యాలు దీర్ఘ సుమంగళీ కటాక్ష ప్రసాద సిద్ధిస్తూ సర్వే జనా సుఖినో భవంతు భగవత్ అనుగ్రహ శాసనస్తు ధనం ధాన్యం పశుపుత్ర లాభం చత సంవత్సరం దీర్ఘమాయు శతమానం పవతి శతాజ పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అదోరుగేణ గణేష దేవత యథాశక్తి ఆత్మ ప్రశంసకారం సప్యామి యాని గాని చ పాపాని జన్మాని దర్దాని చ దాని దాని ఆత్మ ప్రశంసకారం సప్యామి అదోరుగేణ భగవాన్ సర్వార్థకం సర్వం శ్రీ మంత్రహీనం ప్రియాహీనం భక్తిహీనం గణాదివ పరిపూర్ణం అనయా ధ్యాన్యా వాహనాది షోడోపచార భక్తోపచార గణేష దేవత సుప్రీతో సుప్రసన్నోవరదోవిఘ్నేన పంచాంగ శ్రవణ సుమూర్తయోగ్యతా ప్రసాద సిద్ధిరస్తూ కాల రుచులతో చేపడిన పచ్చడిని సేవిస్తాము. ఈ యొక్క పంచాంగ శ్రవణం అంటే పంచాంగం అంటే ఐదు తిథివార యోగ నక్షత్ర కరణాలను పంచాంగం అంటారు. ఈ యొక్క తిథి అనేది దేనికి శ్రేష్టమైంది అంటే శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది, వారం ఆయుర్వృద్ధికి తోడ్పడుతుంది. ఆ విధంగా యోగం కరణాలు పంచాంగం కోసం ఈ యొక్క యోగం అనేది రోగ నివారణకు, నక్షత్రం అనేది పాప పరిహారానికి, కరణం అనేది కార్యసిద్ధికి తోడ్పడతాయి. పంచాంగ శ్రవణం వల్ల ఎవరికైనా సరే ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఆదివారాన్ని మొదలుకొని శనివారం వరకు వారాలుగా, చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు మాసాలుగా, ప్రభవ మొదలుకొని అక్షయ వరకు ఈ యొక్క సంవత్సరాలుగా, అశ్విని మొదలుకొని రేవతి వరకు నక్షత్రాలుగా, వసంతం మొదలుకొని శిశిరుతువు వరకు ఈ యొక్క ఋతువులుగా, మొదలుకొని కింసుము వరకు కరణాలుగా ఈ యొక్క పంచాంగాన్ని వివరించినారు. ఈ యొక్క చైత్ర శుద్ధ ఫాల్గుణంలో మొదటి రోజు జరుపుకునే ఈ యొక్క పండుగనే ఉగాదిగా, యుగ అనగా నక్షత్ర గమనం అని, ఆది అనగా మొదలు అని దీన్నే ఉగాదిగా చెప్పబడుతుంది. ఈ యొక్క సంవత్సరాల్లో శార్వరైన సంవత్సరానికి 34వ స్థానం ఉంది. ఇది 34వ సంవత్సరం. ప్రభవ మొదలుకుంటే ఇది 34వ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో రాజు బుధుడైతున్నాడు, ఉపనాయకుడు మంత్రి చంద్రుడైతున్నాడు, సేనాధిపతి రవి అయితున్నాడు, సస్యాధిపతి గురువు అయితున్నాడు, ధాన్యాధిపతి కుజుడైతున్నాడు, అర్ఘ్యాధిపతి రవి అయితున్నాడు, మేఘాధిపతి చంద్రుడైతున్నాడు, రసాధిపతి శని అయితున్నాడు, నీరసాధిపతి గురువు అయితున్నాడు. ఈ యొక్క రాజు బుధుడవడం వల్ల మంచి యోగ్యమైన బుద్ధితో ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించే యోగ్యం ఉన్నది. ఈ యొక్క బుధుడు అవడం వల్ల ఈ యొక్క రాజు కూడా ఉయ్యాల వాహనం. వాహనం ఎక్కడ అంటే రాజు దేనిలో ఊతుంటాడు ఈ సంవత్సరం అంటే ఉయ్యాలలో ఊతుంటాడు. మంత్రి కూడా చంద్రుడు చల్లని వాడు అవడం వల్ల ఆయన కుజుడు అవడం వల్ల మన ధాన్యానికి ఎర్రటి పంటలు కూడా ఎక్కువ పడతాయి. కందులు, రాగులు,
ఇట్లాంటి ఎర్రటి పంటలు కూడా ఎక్కువ పడతాయి. అర్ఘ్యాధిపతి రవి, మళ్ళీ మేఘాధిపతి చంద్రుడు. ఈ సూర్యచంద్రుడు మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కావడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. ఈ యొక్క సంవత్సరంలో 3 తూముల వర్షము, 3 తూముల గాలి ఉన్నది ఈ యొక్క సంవత్సరంలో. ఈ యొక్క 14 తూముల పంటలున్నాయి. మకర సంక్రమణ జనవరి 14, 2021 గురువారం రోజులు సంక్రాంతి పురుషుడు ఎట్లా ఉంటాడు అంటే 3 తలలతోని, 2 ముఖాలతోని, 4 నాలికలతోని ఈ యొక్క విక్రమ యుగమతి అనేది శనీశ్వరుడు కనుక కొంత తక్కువగా ఉంటుంది సంవత్సరం. తర్వాత పురోహితుడు గురువు అంటే ప్రతి ఊర్లో పురోహితుడు మంచి యజ్ఞయాగాదులు చేయడానికి తోడ్పడతాడు. తర్వాత గ్రామపాలకుడు పశుపాలకుడు బలరాముడు కనుక ఆరోగ్యకరమైన పశువులు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు అంటే మహాభారతాన్ని నడిపించిందే శ్రీకృష్ణుడు కనుక ఈ కలియుగంలో ఈసారి స్థాన సంరక్షకుడు ఎక్కడ ఏ స్థానంలో అయినా సరే రక్షించేవాడు శ్రీకృష్ణుడు అవుతున్నాడు కనుక ఆ యొక్క చెడును నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టే యోగకారకమైన ఎన్నో మంచి పనులు ప్రజలు చేపడతారు. ఆ తర్వాత 14 వీసముల పంట ఉంది ఈ సంవత్సరం అంటే 3 తూముల వర్షం, 3 తూముల గాలి ఉండడం వల్ల మనకు మొత్తం మన యొక్క భారతదేశంలో 14 వీసముల పంట కలుగుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం రాజు వల్ల అపరధాన్యాలు బాగా పండుతాయి, గాలి అధికంగా ఉండి రాజకీయ ఒడిదుడుకులు ఎక్కువగా కలుగుతాయి. చిత్రలేఖనానికి శిల్ప కళాకారులకు ఎక్కువగా వృద్ధి జరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో. ఆ తర్వాత రాజవాహనం ఉయ్యాల కావడం వల్ల ప్రజలకు హాని, ప్రపంచమంతటా ధాన్యాదుల ధరలు పెరుగుట, ప్రపంచ యుద్ధం కూడా ఎక్కడో ఏర్పడడం జరుగుతుంది. ప్రతి ఖండమందు యుద్ధము ముమ్మరంగా ఉండి ఎక్కువ మంది ప్రజలు నశించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి చంద్రుడు కావడం వల్ల పంటలు బాగా పండి ఆహార ధాన్యాల కొరత తగ్గుతుంది, పశువులకు ధరలు పెరుగుతాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. చంద్రుడు కావడం వల్ల అధికమైన వర్షములు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. శిష్యాధిపతి గురువు కావడం వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు, ఎవరు గోధుమలు, శనిగలు, పచ్చజొన్నలు, పెసర్లు, ఉలువలు, పత్తి బాగా పండుటచే ధరలు తగ్గి ఉంటాయి. వెండి, బంగారం, రబ్బరు, బ్యాంకు వ్యాపారాలు, వాటాలు, వస్త్రాల ధరలు కూడా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల తుఫానులు బాగా వచ్చి మధ్యమ వర్షం వల్ల సస్యశ్యామలు ఏర్పడి సమస్త ప్రజలు ఎక్కువగా భయం కలిగి ఆ గాలి మబ్బులకు ఎక్కువగా భయపడుతున్నారు, ఎంత మనకు నష్టం వాటిల్లుతుందో అని. ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, తెల్లని ధాన్యాలు ఎక్కువగా పండుతాయి, అధిక పంటలు అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క జైన మతస్థులకు కూడా ఎక్కువ వరకు ఈ సంవత్సరం హాని ఉంది. ఆ తర్వాత మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల అన్ని దేశాలందు సువృష్టి, అన్ని రకాలైన పంటలు బాగా పండి తెల్ల భూములు, తెల్ల పంటలు వృద్ధి, గోవులు అశేషంగా పాలించడం ఈ సంవత్సరం. రసాధిపతి శని, నల్ల భూములు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, నల్ల ధాన్యాలు కూడా బాగా పండుతాయి. నల్ల ధాన్యాలు అంటే నువ్వులు, మినుములు, ఉలువలు, నల్ల ఆవాలు విశేషంగా పండుతాయి. ఆ తర్వాత నీరసాధిపతి గురువు కావడం వల్ల వక్కలు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యము, పత్తి, తర్వాత పూలు, సుగంధ ద్రవ్యాలు, చంద్రం ఉత్పత్తి అధికంగా ఉండడం వల్ల ధరలు తగ్గి బ్రాహ్మణులు కూడా ఈ యొక్క నీరసాధిపతి గురువుడు కావడం వల్ల యజ్ఞయాగాలు ఎక్కువగా ఆచరిస్తారు. పోచంక తల్లికి 2 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. రాజరాజేశ్వర స్వామికి 14 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. ఆంజనేయ స్వామికి 5 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు. ఈ యొక్క మన గ్రామ సర్పంచ్ అయిన భారతమ్మ గారికి 8 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. రాజ్యపూజ్యం 6, రాజ్య అవమానం 3. అంటే 3 తిరిగితే 6 మెచ్చుకుంటారు నేను, కానీ సంపాదన తక్కువ ఉంది. ఆ తర్వాత మన ఉప సర్పంచ్ అయిన లచ్చిరెడ్డి గారికి 5 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు ఎక్కడికక్కడికే ఉన్నది. 3 మెచ్చుకుంటారు, 1 తిడతారు. రాజ్య పూజ్యం 3, అవమానం 1. ఆ తర్వాత మేషరాశి అనగా లాని అక్షరం మీద ఎవరి పేరున్నా సరే 5 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు. 3 వాళ్ళ రాజ్య పూజ్యం 2, ఆదాయం అయితే 11 వ్యయం. ఆ తర్వాత రాజ్య పూజ్యం 2, 4 అవమానం. కర్కాటక రాశి వారికి 11 వాళ్ళ ఆదాయం ఉంటే 5 వాళ్ళ ఖర్చు.
ఐదు వాళ్ళ రాజ్య పూజ్యం ఉంటే నాలుగు వాళ్ళ అవమానం, సింహరాశి వాళ్ళకి పద్నాలుగు వాళ్ళ ఆదాయం రెండు వాళ్ళ ఖర్చు, రాజ్య పూజ్యం ఒకటైతే అవమానం ఏడు. కన్యారాశి వారికి రెండు వాళ్ళ ఆదాయం పదకొండు వాళ్ళ ఖర్చు, నాలుగు వాళ్ళ రాజ్య పూజ్యం ఏడు వాళ్ళ అవమానం. తులారాశి వారికి పద్నాలుగు వాళ్ళ ఆదాయం పదకొండు వాళ్ళ వ్యయం, ఏడు రాజ్య పూజ్యం ఏడు అవమానం. వృశ్చిక రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు, మూడు రాజ్య పూజ్యం మూడు అవమానం. ధనుసు రాశి వారికి ఎనిమిది వాళ్ళ పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు, రెండు వాళ్ళ రాజ్య పూజ్యం ఆరు వాళ్ళ అవమానం. కుంభరాశి వారికి పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు, ఐదు వాళ్ళ రాజ్య పూజ్యం ఆరు పాళ్ళ అవమానం. మీనరాశి వారికి ఎనిమిది పాళ్ళ ఆదాయం పదకొండు వాళ్ళ ఖర్చు, ఒకటి ఒకటి రాజ్య పూజ్యం రెండు అవమానం. భగవంతుని యొక్క అనుగ్రహంతోనే మూడు వాళ్ళ ఖర్చు ఊరు మొత్తం మీద చూసుకుంటే ఒక మూడు రూపాయలు మిగిలేటట్టున్నది. ఆ తర్వాత పక్క ఊరు వాళ్ళు కానీ మన యొక్క ఎవరు కానీ అధికారులు కానీ రాజ్య పూజ్యం అంటే ఆరుగురు మన ఊరు మెచ్చుకుంటే ఒక్కళ్ళతో తిట్టుబడతాం ఉన్నది. యొక్క శార్వరినామ సంవత్సరంలో శార్వరినామ సంవత్సరం ఎందు అంటే శార్వరి అంటే అమ్మవారి యొక్క వెయ్యి నామాలలో ఒక నామంతో కూడుకున్న నామం కనుక ఆ యొక్క తల్లే ఈ సంవత్సరానికి అధిపతి అయింది కనుక ఆ తల్లి నామాన్నే మనం ఈ సంవత్సరం అంతా ఉచ్చరిస్తాం కనుక తల్లి ఎప్పుడైనా అందరి మీద ప్రేమతోనే కలిగి ఉంటుంది కనుక ఆ యొక్క శార్వరి అనుగ్రహంతో మన కనగర్తి మన గ్రామము మన రాజ్యము మన యొక్క రాష్ట్రము మన యొక్క దేశము మన యొక్క మండలము మన యొక్క జిల్లా ఎవరైనా సరే ఈ యొక్క శార్వరి యొక్క శార్వరి మాత అనుగ్రహంతో ఎల్లవేళ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుంటూ ఈ యొక్క భారతదేశం యొక్క ప్రధాని మోడీ గారి కోరిక మేరకు ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి ఈ యొక్క కరోనా వైరస్ను కూడా తప్పనిసరిగా అరికట్టాలంటే మనం ఇంట్లలోనే నిర్బంధంగా ఉండాలి. ఎందుకు అంటే దినదిన ప్రవర్తమానంగా ఈ యొక్క కరోనా వైరస్ మన దేశాన్ని కబలించాలనే ఆలోచన మీద తిరుగుతున్నది. ఎవరైనా సరే ఈ యొక్క మోడీ యొక్క మన రాష్ట్రం యొక్క కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు 21వ తారీఖు వరకు తన ఇళ్లలోనే ఉంటూ ఉన్న దాంట్లో భోజనం చేస్తూ దూరం నుంచి వచ్చిన వాళ్ళని కలవకుండా శుతి శుభ్రంతో ఒక గంటకు ఒక్కసారైనా సరే చేతులను కాళ్ళను మంచిగా కడుక్కొని ఆ యొక్క మాస్కులు పెట్టుకొని ఈ యొక్క కరోనా వైరస్ను మనం ఎవరం వాళ్ళమే నిర్బంధంతో ఉండి మన దేశాన్ని మనది మనం రక్షించుకుంటే ఈ దేశాన్ని రక్షించినట్టే కనుక తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహంతో ఈ 20 రోజుల్లో మన యొక్క మోడీ గారి ఆలోచన మేరకు ఆ యొక్క వైరస్ పోయి మళ్ళీ మనం యథావిధిగా ఈ యొక్క భారతదేశంలో మన గ్రామంలో మన రాష్ట్రంలో సుఖశాంతతో వర్ధిల్లాలని ఆ భగవంతుని యొక్క రాజరాజేశ్వరుని యొక్క కృప ప్రతి ఇంటి మీద ప్రతి బిడ్డ మీద ఉండాలని కోరుకుంటూ అందరూ లోకా సంస్థ సుఖినో భవంతు. జపించటి నామము సౌమిత్రిని విడువని నియమం సదాశివుని మానస జానము శ్రీమద్ రామాయణ సారం రామోజి కొండ పైన రంజిల్లెడి తారక నామం సుఖం వైన నామము సుధాపాన సమమే రామ నామం. మంగళం కోసటి ఎంతాయ మని యమాకని ఇది
దాని రుచి ఎందుకు చూద్దాం, అందాకు పోయింది. ఏం నైవేద్యం పెడతామా? నైవేద్యం పెట్టే గాలి రాదా? మన అవేంటి లోపల బ్యాక్టీరియా?